పింగళ నాడి వెన్నుపాముకు కుడివైపున ఉన్న శక్తి నాడే పింగళ నాడిలో జ్ఞానాన్ని గ్రహించే నరాల పోగులు చైతన్యాన్ని ప్రేరేపించే నరాల పోగులు ఉంటాయి వీటి మీద ఆధారపడి ఉంటుంది ఓ మనిషి భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం కూడా ఎడ అన్న పేరుతో మరొక శక్తి కూడా ఉంది ఇది ఉంటుంది వెన్నుపాముకు ఎడమవైపు తనలో ఉన్న ఈ ఎడ పింగళ ఓ మనిషి తన అదుపులోకి తెచ్చుకోవచ్చు అలా తన స్వంత అదుపులోకి ఈ రెండు నాడులను ఓ మనిషి తన స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు ఆ మనిషి మీద కాల పదార్థ దూరాల ప్రభావం ఏమాత్రం ఉండదు ఆ మూడు ఆ మనిషికి తమ అర్థాలను కోల్పోయి ఉంటారు ఆ మూడు ఆ మనిషికి తమ అర్థాలను కోల్పోయి ఉంటాయి అవి అప్పటి నుంచి పరిమితాలుగాను ఉండవు అవరోధులుగాను ఉండవు అవి ఆ మనిషి సామర్థ్యానికి ఎటువంటి అడ్డుగోడలుగాను ఉండవు అటువంటి శక్తిని ప్రాప్తించుకున్న మనిషి అవలీలగా చేయగలుగుతాడు సచేతన సూక్ష్మ శరీర యానాన్ని దివ్య దృష్టిని దూర ప్రసార గ్రాహ్యకత్వాన్ని తగిన పరిస్థితుల్లో ఉద్వత్తనను కూడా కొన్ని సంవత్సరాల క్రితం మా స్నేహితుడు కలిసి రోజు అనులోమ విలోమ ప్రాణాయామం భస్త్రిక ద్వంద్వ ప్రాణాయామం చేసిన తర్వాత ప్రాచీన శామనిజంకు చెందిన శ్వాస ప్రక్రియను కూడా చేసేవాళ్ళం ఈ విధంగా కొన్ని రోజుల పాటు రోజుల పాటు చేయగా ఒకరోజు మా మిత్రుడు ఈ అన్ని శ్వాస అభ్యాసం పూర్తి చేసిన తర్వాత కాసేపు శవాసనం వేసుకుని రిలాక్స్ అవుతుంటే కాసేపటికి సహజంగా జరిగే ఉచ్వాస నిశ్వాసలు ఆటోమేటిక్గా వేగం పెరిగింది శరీరంలో నుంచి ఏదో తనను బయటకు నెడుతున్నట్లు అనిపించింది ఇంకాసేపటికి తాను పూర్తిగా ఎరుకతో తన శరీరంలో నుంచి బయటికి రావడం జరిగింది ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే ప్రాణాయామం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం మాత్రమే ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పబడింది ఎటువంటి శిక్షణ లేకుండా స్వాతంత్రించి మాత్రం చేయకండి